సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఫైర్ బ్రాండ్లు అనే వాళ్ళని మనకి ఇప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు కనుక కనపడలేదనుకోండి, అక్కడ ఏదో జరుగుతున్నట్టు జనాలకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొడాలి నాని గారు కనుక చూసుకుంటే మంత్రి పదవి పోయే ముందు కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు, తర్వాత మంత్రి పదవి పోయింది. అలాగే వల్లభనేని వంశీ కూడా కొన్నాళ్ళు బాగా హడావుడి చేశాడు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు చూస్తే అసలు వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా లేదా అన్న స్థితికి వచ్చాడనమాట. అలాగే రోజే గారు సార్, మంత్రి పదవి వచ్చినప్పుడు కొన్నాళ్ళు అసలు మంచి కలరింగ్తో మంచి కలకలలాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఇంకా ఎలక్షన్స్ ముందుకు వస్తున్నప్పుడు ఎక్కడ మీడియా ముందు కూడా కనపట్టలే. ఎప్పుడో ఒకసారి షర్మిల గారిని కామెంట్ చేశారు ఏదో, ఆ తర్వాత ఎక్కడ ఎదుగుదామన్నా సరే అసలు కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ ఎమ్మెల్యేలని ఎంపీలని మారుస్తున్నారు కదా, ఈవెన్ కూడా ఎక్కడికైనా మార్చేశారో లేకపోతే స్టేటే మార్చేశారో ఏంటో అర్థం కావట్లే. మీరు ఆ ప్రాంత వాసే కాబట్టి అందులోనూ మీ అబ్బాయి కూడా ఆ మీద పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఏంటి సార్ మీ ప్రత్యర్థి మీ మీ మేనకోడలు అనుకోవచ్చో లేకపోతే మీ అక్క అనుకోవచ్చో ఏమైనా అనుకుందాం, ఎక్కడ మీరు ఉన్నారు? లేని వరుసలన్నీ కలిపి నన్ను ఇబ్బంది పెడతారు, మళ్ళీ తిట్టించాలి అంటారు. సరే, పాపం రోజా గారి పని అయిపోయిందండి. అంటే నాకేమి, ఆమె నిజంగా ఆమె మీద నాకు ఇప్పుడు వ్యతిరేకతతో ఏం చెప్పడం లేదు. మా జిల్లా ఆమె, పాపం మా జిల్లా నుంచి ఒక సినీ నటి మంత్రి స్థాయికి ఎదిగారంటే నేను ఆమెని అప్రిషియేట్ చేయకేమో ఉండను, ఒక విధంగా అప్రిషియేట్ చేస్తా. ఎదిగారు కదా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎదిగారు, ఒక సైకాలజీగా దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. అయితే ఆమె దారి తప్పారు. దారి తప్పడం అంటే వేరే విధం కాదు, రాజకీయాల్లో మనం ఎప్పుడైనా మన పల్లెల్లో ఉంటారు, ఎప్పుడైనా అన్నం పెట్టిన వాళ్ళని దప్పికేస్తే నీళ్ళు ఇచ్చిన వాళ్ళని జీవితకాలం మర్చిపోకూడదు అంటారు. ఆదరించిన చంద్రబాబు నాయుడు గారిని ఆమె మర్చిపోయి లేనిపోని ఆరోపణలు నిందలు వేసి విమర్శలు చేశారు, అది తప్పు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆమె కొంత అహంకార పూరితంగా వ్యవహరించారని చాలా సరే. అక్కడ ఒక పని కూడా చేయలేదండి ఆమె. అక్కడ ఒక సెడ్జ్ ఏర్పాటు చేయాలనుకున్నారు నిరుద్యోగులకి అంతా కూడా, కోసలాపురం ఆ ప్రాంతంలో చాలా అక్కడ కొరంబోక్స్ స్థలాలు ఉన్నాయి, అంటే బంజరు భూములు, వాటిని తీసుకుని అక్కడ ఏమన్నా ఒక పారిశ్రామిక వాడ పెడితే బాగుంటుందని ఆమె ఏం పట్టించుకోలేదు. దగిరిలో నీటి సమస్య ఉందండి, అక్కడ నీటి కాలుష్యం అది ఉంది, అక్కడ మగ్గాలు నేసే వాళ్ళు ఉన్నారు. అంటే అట్లని చెప్పి మగ్గాలు మనం మానలేము కదా, అవి కూడా పరిశ్రమ, దానివల్ల ఎంతో మందికి ఉపాధి ఉంటుంది, వాళ్ళ కొన్ని కుటుంబాలు బతుకుతుంటాయి. అయితే పొల్యూషన్ ని తగ్గించడానికి ప్రభుత్వం వేరే చర్యలు తీసుకోవాలి కదా, ఆ దాని ప్యూరిఫికేషన్ అవి ఏం పట్టించుకోవడం లేదు. చెరుకు రైతులు ఉన్నారండి, చాలా మంది ఆ షుగర్ ఫ్యాక్టరీలకు చూలేసి ఇప్పటి వరకు డబ్బులు లేకుండా ఏడుస్తున్నారు, ఆమె ఒక రోజు కూడా పట్టించుకోలేదు. ఆ పుత్తూరులో ఎప్పుడో ఆగిపోయిన ఫ్లైఓవర్ ఉంది, లేదు. అయితే ఆమె ఆస్తులు వేల కోట్లు ఎలా పెరిగాయండి, వాళ్ళకి ఇద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళ ఉదయం లేస్తే చాలా బాగా చెప్పారు మొన్న షర్మిల గారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, రోజా గారు ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అన్నలు ఇద్దరు ఒక ఎమ్మెల్యేలు, భర్త ఒక ఎమ్మెల్యే, ఇంకా కూతురు కొడుకు రాలా, వాళ్ళ పాపం ఇంకా ఎక్కడో బిజీగా ఉన్నారు. ఇంత అవినీతి లేక కూరుకుపోయారండి ఆమె. అంటే ఆమె లక్ష్యం సాధించినా కూడా ఆ లక్ష్యాన్ని సానుకూలంగా మార్చుకుని ఎదగడంలో విఫలమయ్యారు. బాగా అంద అహంకారం వల్ల సొంత పార్టీలోనే బలవంతులంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నాకు కూడా మిత్రుడైనారు అక్కడ ఉన్న వాళ్ళు ఆమె వ్యతిరేకులు అంతే. ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్ లో స్టేట్ జనరల్ సెక్రటరీకి ఒక 10 ఏళ్ళు ఉన్నాను, సేవాదళ జిల్లా చైర్పర్సన్ చేశాను. ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు, ఆమెకి బాగా వ్యతిరేకి, ఆయన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కూడా, ఆయన నాకు మంచి స్నేహితుడు అండి. అంటే ఇప్పుడు కాదనుక గతంలో, అంటే ఆ స్నేహం ఆడ పారిపోదు కదా. నేను చెంగారెడ్డి గారితో చాలా సన్నిహితంగా, వాళ్ళ కుటుంబంలో అందరికీ, మా కుటుంబంలో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు కొద్ది వేరు వేరు పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కడ కలవం, కలిస్తే లేనిపోని విమర్శలు వస్తాయని కానీ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న కేజే కుమార్ వాళ్ళ మిస్సెస్, లేదంటే అమ్ములు అని ఒక కథ ఉన్నాడు పుత్తూరులో, ఆ అమ్ములు మేమంతా చిన్నప్పుడు కలిసి తిరిగేవాళ్ళం, అందరూ స్నేహితులే. వాళ్ళందరినీ ఆమె ఎందుకు దూరం చేసుకోవాలండి? సార్, నాకు నిన్న ఒక చెప్పకూడదు, ఒక మహిళా పొదుపు సంఘాల నాయకురాలు ఒక ఫోన్ చేశారండి మొన్న మధ్యాహ్నం.
అని చెప్తుంది సార్, మేమంతా రోజా గారికి ఓట్లేసాం, అంత అవినీతి పర్రాలు గర్విష్ఠిని మా నియోజకవర్గంలో ఇంతవరకు చూడలేదు, ఈసారి ఖచ్చితంగా ఆమెను ఓడిస్తాము అంటూ చెప్పుకొచ్చారని నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఆ రోజా గారికి అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. ఇంకా మనకు రాజకీయ భవిష్యత్తు లేదు, టిక్కెట్ రాదు, టిక్కెట్ వచ్చినా గెలవము, ఇంకెక్కడో ఎంపీగా పంపితే ఆడ ఓడిపోతాం అన్నది ఆమె కనిపిస్తుంది, కళ్ళకు కనిపిస్తోంది. మా రోజమ్మ ఇప్పుడు తిట్టమ్మా, ఎగిరెగిరి గంతులేసావు కదమ్మా మా రోజమ్మ, ఏమయ్యావు రోజమ్మ, ఎక్కడికి వెళ్ళావు రోజమ్మ, నా చిన్న రోజమ్మ, అయ్యో నా, ఇట్లా అని జనం అనుకుంటున్నారు. అవి ఇప్పుడు కనపడం లేదు. ఇంతకు ముందు పాటలు రోజు 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 రోజా పువ్వ అనే పాట పోయి నా రోజా వాలిపోయే రోజా నీకు రాగాలంటారా, మనకెందుకు ఇప్పుడు ఆమెని వెతుక్కుంటే కూడా కనపడడం లేదు. మేము పాత రోజుల్లో పల్లెటూరు గారు చెప్తా, సాయంత్రం ఇంటికి ఒక ఆవో గేదో లేకపోతే గుర్రో మేకో రాదు, దానికి అప్పట్లో లాంతర్లు ఉండేటివి, లేదు కొంత ఉన్నోళ్ళకి టార్చ్ ఎత్తుకొని అడవుల్లో వెతుకుతున్నాం. ఇప్పుడు రోజమ్మని ఎక్కడ వెతకాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆమె పరి అయిపోయింది, భవిష్యత్తులో ఆమె ఎక్కడ ఉంటారో తెలియదు. మళ్ళీ సినిమాలకు కూడా ఇప్పుడు వయసు అయిపోయింది, సినిమాలకు పనికిరాదు, జబర్దస్త్ వాళ్ళు పిలవరు, యాంకర్ గా కూడా పనికిరాదు, అంటే లావ్ అయింది ఇంతకుముందు సన్నగాని, ఇప్పుడు ఆమె ఎందుకు పనికిరాదు. అమ్మ అమ్మమ్మ పాత్రలు పోషించుకుంటూ ఇంట్లో కూర్చోక తప్పదు. ఏమో లేదు సార్, అంటే సినిమాల్లో కూడా ఇప్పుడు మనకి మంచి తెలుగు ఆర్టిస్టులు తక్కువైపోయారు కదా, ఎంతసేపు మనకి అమ్మకి అమ్మమ్మ క్యారెక్టర్లకు కూడా మనం నార్త్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో కంపల్సరీ రోజా గారికి మంచి అవకాశాలే ఉంటాయి. కాకపోతే మీరు అనుకుంటున్నారు కానీ రోజా గారు మళ్ళా ఒకప్పుడు కనుక ఎమ్మెల్యేగా లేనప్పుడు ఎలా అయితే జబర్దస్త్లో వచ్చి ఫేమస్ అయ్యారో, ఆమె ఎలా ఫేమస్ అవ్వాలో ఆమెకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే అనవసరంగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వాళ్ళని వీళ్ళని తిట్టేసి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉంటేనే ఎవరో ఒకరిని తిట్టాలి. మొన్న రావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్పారనమాట, ప్రెస్ మీట్ పెట్టి తిడితేనే మనకి లాయల్టీ ప్రూవ్ చేసుకున్నట్టు. పాపం ఆమె లాయల్టీ ప్రూవ్ చేసుకోవడానికి మిమ్మల్ని కానీ వైఎస్ఆర్సీ తెలుగుదేశం వాళ్ళని కానీ చంద్రబాబు గారు కానీ తిడుతుంది. అది ఆమె నోటి నుంచి వచ్చేది కాదు, వైఎస్ఆర్సీపీ మైక్ నుంచి వచ్చేది తప్ప ఆమె నోటి నుంచి వచ్చేది కాదు. రేపు పొద్దున ఆమె ఎప్పుడైనా పార్టీ మారితే అన్ని మనకి విఫలంగా ఆమె చెప్తారేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.